नमस्ते वेलकम टू एनकेरियर प्राणं पोसेदि तल्लैते आ प्राणानि निलबेट्टगलिगे शक्ति ఒక డాక్టర్ కి మాత్రమే ఉంటుంది అందుకే డాక్టర్ కావాలి అని ఎంతమంది కలలు కంటూ ఉంటారు కానీ మన దేశంలో తక్కువ సీట్లు ఎక్కువ ఫీజులు కారణంగా చాలా మంది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు కానీ ఎలాగైనా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని పట్టుదల ఉన్న వాళ్ళకి మార్గదర్శిగా నిలిచి ఉక్రెయిన్ కిర్గిస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో చదువుకోవడానికి వారి సహకారాన్ని అందిస్తుంది బీబీఎం ఎడ్యుకేట్ తిరుపతి హైదరాబాద్ అనంతపూర్ నెల్లూరు గుంటూరు మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలలో వీరి సేవలను అందిస్తున్నారు ఇక మరిన్ని వివరాలు అందించేందుకు బీబీఎం ఎడ్యుకేట్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ తేజ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా కాల్ చేసి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు నమస్తే అండి నమస్తే ఈ బీబీఎం ఎడ్యుకేట్ ని స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది దీని ద్వారా ఇప్పటివరకు ఎంత మంది స్థిరపడ్డారు క్లియర్ గా చెప్తారా ఈ బీబీఎం ఎడ్యుకేట్ అనే సంస్థను స్థాపించింది మా ఫాదర్ అండి యాక్చువల్ గా తను నన్ను విదేశాలకు పంపించడానికి ఎంత కష్టపడ్డారో ఒక మంచి దేశాన్ని కనుక్కోవడానికి తను ఇంకా ఎటువంటి పేరెంట్స్ అలాంటి కష్టాన్ని పడకూడదు అని చెప్పి 10 సంవత్సరాల నుంచి మనం ఈ సేవలను అందిస్తున్నామండి వివిధ దేశాలకు మన ద్వారా వెళ్ళిన పిల్లలు ఉన్నారు అదే విధంగా ఇప్పుడు చదువుతున్న వాళ్ళు పాస్ అవుట్ అయిన వాళ్ళు మరి ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇంకా మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి పీజీ కానివ్వండి చేసే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి సో మన సేవలు అనే 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యాయి ఎటువంటి మధ్యతరగతి వాళ్ళు డాక్టర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ని ఆ డ్రీమ్ గానే మిగిలిపోకుండా ఉండాలని చెప్పి ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం రెండు రాష్ట్రాల్లో కలిపి 7 నగరాల్లో మన యొక్క ప్రతినిధులు ఉన్నారండి ఇంకా వివిధ దేశాలకు మన ద్వారా వెళ్ళిన పిల్లలు ఉన్నారండి అలాగే మీరు ప్రత్యేకించి ఉక్రెయిన్ కానీ కిర్గిస్థాన్ ఫిలిప్పీన్స్ ఉజ్బెకిస్తాన్ ఇవి సెలెక్ట్ చేసుకున్నారు కదా ఎందుకు ఈ కంట్రీస్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు బేసిక్ గా ఏంటంటే ఈ కంట్రీస్ లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం లోనే చదువుకోవడం జరుగుతుంది ఇంకా ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందండి అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అఫోర్డ్ చేసేలాగా ఉంటాయి ఇండియాలో ఏంటంటే మనం డొనేషన్ కట్టాల్సి ఉంటుంది ఒక మెడికల్ సీట్లో తీసుకొని చదువుకోవాలి అంటే డొనేషన్ పే చేయాల్సి ఉంటుంది ఇది లక్షల్లో ఉంటుందండి అందువల్ల చాలా మంది అది డ్రీమ్ గానే వదిలేస్తూ ఉంటారు సో అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి అతి తక్కువ ధరలో వాళ్ళు చదువుకోగలుగుతారండి డాక్టర్లు అవ్వగలుగుతారు ఇంకా గ్లోబల్లీ రికగ్నైజ్డ్ మెడికల్ కౌన్సిల్ ద్వారా రికగ్నైజ్ అయిన యూనివర్సిటీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి లేకపోతే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ కానివ్వండి ఏఎంసీ మరియు గ్రేట్ బ్రిటన్ యొక్క జనరల్ మెడికల్ కౌన్సిల్ కానివ్వండి ఇలాంటి మెడికల్ కౌన్సిల్ ద్వారా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒకటి స్టూడెంట్స్ కి వస్తుందండి సో వాళ్ళు మన ఇండియా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళతో మంచి అక్లిమటైజేషన్ వస్తుంది అదే ఇండియాలో చదువుకున్న స్టూడెంట్ తో కంపేర్ చేసుకుంటే ఫారెన్ కి వెళ్ళిన స్టూడెంట్ కి అదర్ ఆపర్చునిటీస్ అంటే ఇండియాలోనే కాకుండా వచ్చి రిటర్న్ వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వడమే కాకుండా ఫారెన్ లో సెటిల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందండి సో వాళ్ళు ఆ కల్చర్ అనేది అక్కడి నుంచే అలవాటు చేసుకుంటారు అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఫీల్ అవ్వకుండా అక్లిమటైజ్ ముందు నుంచే అక్లిమటైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫారెన్ స్టూడెంట్స్ కి సో ఇది కాకుండా వాళ్ళకి యూరోపియన్ లైఫ్ అనేది అలవాటు అవుతుందండి ముందు నుంచే సో క్లినిక్స్ ఏంటంటే ఇక్కడ మనలాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లా కాకుండా ఇన్ని ప్రిసైజ్ అవర్స్ అనే ఉంటాయండి వర్కింగ్ అవర్స్ సో వాళ్ళు ఆ టైం వరకే చదువుకుంటారు అంతవరకే వర్క్ చేసుకుంటారు వీకెండ్స్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఉండదండి చదువుకునే పిల్లలకి సో ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇది కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక ప్లస్ పాయింట్ అండి ఈ కంట్రీస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఈ కంట్రీస్ లో చాలా తక్కువ చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది ఇంకా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్స్పోజ్ అవుతారు స్టూడెంట్స్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది సో ఏ ఇష్యూ తీసుకున్నా కూడా ఏ ఒక్క స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూసుకుంటారు పిల్లలు సో హాస్పిటల్ ఎక్స్పోజర్ బాగుంటుంది ఇంకా సర్జరీస్ అసిస్టెన్స్ ఇలాంటి విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటారు అక్కడ స్టూడెంట్స్ ఇంకా గుడ్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే అబ్రాడ్ లో ఒక పీజీ చేసే అవకాశాలు చాలా ఉంటాయండి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనే ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారండి అంటే రిటర్న్ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ అని ఒక ఎగ్జామ్ చేయాలి ఇప్పుడు దాన్ని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే 2022 నుంచి నెక్స్ట్ అనే ఒక ఎగ్జామ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అండి ఇది ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి కానివ్వండి ఫారెన్ లో ఉన్న స్టూడెంట్స్కి కానివ్వండి కామన్ గా ఉండే ఎగ్జామ్
సో ఆ స్టూడెంట్స్ అయినా ఈ స్టూడెంట్స్ అయినా ఒకటే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి నెగటివ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ చేసిన తర్వాతే డిగ్రీ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఫారెన్ లో చదువు వచ్చిన స్టూడెంట్స్ కి ముందే డిగ్రీ అలాట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇండియాలో కాకుండా ఫారెన్ కంట్రీస్ లో ఎక్కడైనా సెటిల్ అవ్వాలన్న మంచి స్కోప్ ఉంటుందండి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అనేది అన్ని రీప్లేస్ చేస్తూ 2022 నుంచి నెక్స్ట్ అన్న ఒక ఎగ్జామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో వాళ్ళు ఆ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేస్తారండి ఆల్రెడీ ఇప్పుడు 2016 లో ఇండియాలో 2016 లో జాయిన్ అయిన స్టూడెంట్ బ్యాచ్ ఆ నెక్స్ట్ అనే ఎగ్జామ్ ని అటెంప్ట్ చేస్తారు సో ఆ దాని పరంగా కోచింగ్ అనేది తీసుకుంటారండి వాళ్ళు అండ్ కిరణ్ గారు ఈ బీబీఎం ఎడ్యుకేట్ ద్వారా విదేశాలకు వెళ్లి డాక్టర్ చదవాలనుకున్న స్టూడెంట్స్ ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఏ అర్హతలు ఉండాలంటారు వాళ్ళకి అర్హతలు అంటే వాళ్ళకి ఫస్ట్ బేసిక్ క్రైటీరియా వచ్చేసి నీట్ అండి నీట్ క్వాలిఫై అయి ఉంటేనే వాళ్ళు ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని ఉండేదండి ఇప్పుడు ఈ ఇయర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రస్తుత పాండమిక్ దృష్టిలో పెట్టుకొని నీట్ లేకుండా కూడా స్టూడెంట్స్ అబ్రాడ్ లో అడ్మిషన్ తీసుకునే విధంగా సదుపాయం కల్పించారు ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ లో కాస్ట్ ఫీజ్ వల్ల ఏంటంటే పిల్లలకి ఒక నాలెడ్జ్ వస్తుందండి బేసిక్ గా ఇండియాలో ఇంత కాస్ట్ ఉంది ఫారెన్ కంట్రీస్ లో ఇంత కాస్ట్ ఉంది మనం ఎక్కడ చదివినా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి సో అక్కడ చదువుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది ఇక్కడ చదివితే ఎంత కాస్ట్ అవుతుంది సో ఒక నెక్స్ట్ పీజీకి మనం ఏం చేసుకోవచ్చు దీన్ని ఎలా సేవ్ చేసుకొని పీజీకి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయంలో కూడా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మీరు సెలెక్ట్ చేసిన కంట్రీస్ లో కూడా ఎన్ని యూనివర్సిటీస్ లో మీ స్టూడెంట్స్ ఉన్నారు మేము పంపించే ప్రతి ఒక్క కంట్రీలో ఒక్కొక్క కంట్రీలో మినిమం 2 కాలేజెస్ లో మన ఒక స్టూడెంట్స్ ఉన్నారండి ఒక అలాగే ఒక 8 కాలేజెస్ లో మన స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇంకా ఈ మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా సౌత్ ఇండియా నుంచి కూడా మనకి చాలా వరకు తమిళనాడులో కూడా మనకి ఆఫీస్ ఉంది చెన్నైలో సో అక్కడ నుంచి కూడా మన స్టూడెంట్స్ అనే వాళ్ళని పంపించడం జరిగిందండి ఇప్పుడు చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి విదేశాల్లో డాక్టర్ విద్యని మేము తక్కువ ధరకే మేము కంప్లీట్ చేయిస్తాము అనేసి బట్ బీబీ కేర్ ఎడ్యుకేషన్ తో కంపేర్ చేస్తే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు బెస్ట్ అంటారు ఎందుకంటే మన సంస్థ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ వారికి అఫోర్డబుల్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది అందించడం అండి ఎందుకంటే మా ఒక ఫాదర్ కూడా తను ఎక్స్పీరియన్స్ చేశారు అంటే ఈ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అనేది తనకి సొంతంగా తెలుసు కాబట్టి అలాంటివన్నీ క్రాస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టూడెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ పొందాలి ప్రతి ఒక్క ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి అన్న ఉద్దేశంతో స్థాపించిన సంస్థ కాబట్టి ఈ కన్సల్టెన్సీ మధ్యలో రాకుండా మనం నేరుగా స్టూడెంట్ యూనివర్సిటీకి తీసుకెళ్లి స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుందండి యూనివర్సిటీ డైరెక్ట్ గా అండ్ మీరు కూడా ఒక స్టూడెంట్ లాగానే వెళ్ళాను అనేసి అన్నారు మొదట సో అలా ఫస్ట్ టైం వెళ్ళిన స్టూడెంట్స్ కి అక్కడ ఎలాంటి ప్రిఫరెన్స్ ఉంటుందో అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా అంటే ఈ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో కూడా ఉన్నటువంటి ఒక చిన్న అనుమానం అన్నమాట సో దాని గురించి ఏం చెప్తారు ఎటువంటి తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదండి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ప్రతి 3 to 4 months కి మనం విజిట్ చేయడం జరుగుతుంది ఆ కంట్రీకి ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి విజిట్ చేసి పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళ మీద ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ వల్ల వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తాం కాబట్టి సో మనకి ఆ స్టూడెంట్ ఒక ఎలా ఉన్నాడు అనేది ఒక ఐడియా ఉంటుంది సో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు సరిగా చదవకపోతే వాళ్ళని ఎటువంటి లైన్ లో గైడ్ చేయాలి అనేది మనం కరెక్ట్ గా వాళ్ళని రూట్ లో పెట్టగలుగుతామండి రైట్ కాల్ ఉన్నారండి గుంట నుంచి వెంకటేశ్వర గారు కాల్ చేస్తున్నారు వెంకటేశ్వర గారు నమస్తే మేడం నమస్తే అండి కిరణ్ గారితో మాట్లాడండి కిరణ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఏపీలో ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత పీజీ అడ్మి అక్కడ చేసిన మన మీరు చెప్పే ఇప్పుడు ఫారెన్ అబ్రాడ్ చేసిన ఈక్వల్ గా ఉంటుందా పీజీ ఎక్కడైనా పీజీ అనండి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో అది రికగ్నైజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి
सो मन आ कंट्री ये कंट्री पीजी चेस्तामो आ कंट्री ओक पीजी इंडिया रिकग्नाइज चेसिंदा लेदा मेडिकल नेशनल मेडिकल कमीशन आ दाने रिकग्नाइज चेसिंदा लेदा अने चेक चेसुकोवालंडी इंका अक्कड आ कंट्री ओक स्टांडर्ड्स एला उन्नायि आ कंट्री लो मेडिकल एडुकेशन अनेदि प्रॉपर रीसर्च मन चेप्तामंडी प्रति ओक स्टूडेंट की इदि इला उंटदि इला उंटदि अनि ओक ऐडिया इस्तां सो पीजी अनेदि बेसिक गा मन एमबीबीएस स्टूडेंट्स नि अक्कडिकि वेल्लिन स्टूडेंट्स नि वाळ्ळकि गैड्लैन इस्तामंडी एला वेल्लालि ఒకవేళ ఇండియాలో చేసిన గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందే చెప్తామండి ఈ కంట్రీలో రికగ్నైజ్ అయింది ఈ కంట్రీలో రికగ్నైజ్ అయ్యలేదు సో మీరు అక్కడికి వెళ్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏ నెగటివ్ పాయింట్స్ ఉంటాయని చెప్పి సో బేసిక్ గా 5 టాప్ కంట్రీస్ లో ఒక పీజీ రికగ్నైజ్ అయింటుందండి ఇండియాలో అది యూకే యుఎస్ఏ ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్ పీజీ మీరు యాక్సెప్ట్ చేస్తారండి ఇండియాలో మీరు ఎక్కడ చేసినా కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి లైసెన్సింగ్ కి రైట్ నెక్స్ట్ కలర్ నల్గొండ నుంచి జానయ్య గారు కాల్ చేస్తున్నారు జానయ్య గారు నమస్తే అండి నమస్కారం కిరణ్ గారు తో మాట్లాడండి నమస్కారం సార్ నమస్తే అండి నమస్తే మామ అక్కడ చేసిట అనుకోండి డాక్టర్ సర్టిఫికెట్ మళ్ళీ ఇక్కడ పని చేస్తా గవర్నమెంట్ అప్లై చేస్తానికి ఆ పని జాబ్కు అవునండి మీరు ఇప్పుడు ఇండియాలో సర్టిఫికెట్ ఏ కంట్రీలో చేస్తారో ఆ కంట్రీ యొక్క సర్టిఫికెట్ రెండు ఇండియాలో ఎగ్జామ్ ఒకటి క్లియర్ చేసిన తర్వాత ఆ రెండు ఒకటేనండి మీరు ఆ ఎంబీబీఎస్ ఈక్వలెంట్ గా ఉంటది కాబట్టి మీరు ఏ గవర్నమెంట్ సెక్టర్ లో అయినా అప్లై చేసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ కైనా అప్లై చేసుకోవచ్చు దేనికైనా ఆ సర్టిఫికెట్ అనేది యూస్ చేసుకోవచ్చండి బ్యాక్ టు ఎండ్ కెరీర్ ఎస్ కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుండి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి కిరణ్ గారు ఉన్నారు కిరణ్ సార్ నమస్తే అండి చెప్పండి నమస్తే సార్ చెప్పండి ప్రసాద్ గారు మా పాపకి ఎంబీబీఎస్ చదివించాలనుకుంటున్నాం ఓకే అండి మాది క్యాస్ట్ వచ్చేసి ఓసీ సార్ మిడిల్ క్లాస్ మేము ఓకే అండి అదే అసలు ఎంత అవుతుంది అని అడుగుతాం మీరు ఆఫీస్ కి వచ్చినట్లయితే మేము మొత్తం అన్ని కంట్రీస్ ఒక ఫీ స్ట్రక్చర్ చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ లో మనం మొత్తం అన్ని కంట్రీస్ చెప్పలేం కాబట్టి మనకి బేసిక్ గా స్టార్టింగ్ 80,000 పర్ సెమిస్టర్ ఫీజ్ తో కూడా స్టార్ట్ అవుతుందండి సో అంత తక్కువగా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు మీరు ఆఫీస్ కి వచ్చి కానీ కన్సల్ట్ అయ్యారంటే నేను చెప్తానండి మీకు మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీ స్ట్రక్చర్స్ ఏ కంట్రీకి ఏ యూనివర్సిటీకి ఎలా ఉన్నాయి అనేది సో మీరు దానిలో చూస్ చేసుకోవచ్చండి రైట్ కిరణ్ గారు ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తాము అని అంటే ముందు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అకామిడేషన్ ఎలా ఉంటుంది అక్కడ వాతావరణాన్ని మనం ఫేస్ చేయగలమా ఇన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళకి మీరేం చెప్తారు ఫుడ్ అనేది మనం ఏ యూనివర్సిటీస్ కి అయితే పంపిస్తున్నామో ఆ యూనివర్సిటీస్ లో మనం ఇండియన్ మెస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుందండి అది విత్ ఇన్ క్యాంపస్ లోనే ఉంటుంది సో ఇండియన్ మెస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్ కి కొన్ని కంట్రీస్ లో కుకింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి మెస్ అనే ఆప్షన్ ఉండదు కాబట్టి సో స్టూడెంట్స్ కుకింగ్ మీద ఇన్వెస్ట్ చేసే టైం ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని ప్రొడక్టివ్ గా చదువుకోవడానికి యూజ్ చేసుకుంటారు అదే కాకుండా ఇందులో కూడా మనం కిచెన్ ఫెసిలిటీ అవైల్ చేస్తాం కానీ స్టూడెంట్ మెస్ లో కూడా తినొచ్చండి మనం 3 times సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది ఇది కాకుండా మన క్యాంపస్ లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి కొన్ని చోట్ల పిల్లలు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి తినడానికి కానివ్వండి ఇలాంటి విషయాలకి అలాంటి నాన్ సెన్స్ అంతా ఏం లేకుండా మనం కట్ చేసి నేరుగా మన యూనివర్సిటీలోనే ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా అకామిడేషన్ విషయానికి వస్తే పిల్లలు అసలు భయపడాల్సిన అవసరమే లేదండి అకామిడేషన్ అనేది యూనివర్సిటీ సైడ్ నుంచి హాస్టల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతాయి హాస్టల్స్ ఏంటంటే చాలా సెక్యూర్ గా ఉంటాయండి అక్కడ లోపలికి ఎంటర్ అవ్వడానికి కానివ్వండి లేకపోతే యూనివర్సిటీ క్యాంపస్ లో తిరగడానికి కానివ్వండి ఫుల్ సెక్యూర్ గా ఉంటుంది ఇంకా హాస్టల్స్ లో 24/7 కెమెరా సర్వైలెన్స్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా కానివ్వండి అకామిడేషన్ పరంగా కానివ్వండి ఫుడ్ పరంగా కానివ్వండి పిల్లలు ఎటువంటి భయానికి కానీ లేకపోతే పేరెంట్స్ దిగులు పడాల్సిన అవసరం లేదండి ఇది కాకుండా మన హాస్టల్లో మన ఒక కేర్ టేకర్స్ ఉంటారు కేర్ టేకర్స్ ఏం చేస్తారంటే ప్రతిరోజు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా లేకపోతే వాళ్ళు ఏమన్నా డల్గా ఉన్నారా ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా కేర్ టేకర్ సాల్వ్ చేస్తూ ఉంటారు మేము ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి మాతో ఉన్న వాళ్ళు చెప్పి సాల్వ్ చేసుకుంటూ ఉంటారు ఇది కాకుండా యూనివర్సిటీలోనే హాస్టల్ అండ్ మెస్ ఉండటం వల్ల పిల్లలకి చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి ఇంకా
అదే విధంగా 24/7 కెమెరా సర్వేలెన్స్ లో ఉంటారు కాబట్టి ఎటువంటి చిన్న విషయమైనా కానీ మన నోటీస్కి వస్తుంది. పేరెంట్స్ చాలా మంది ఇలా అనుకుంటా ఉంటారు మన పిల్లలకి ఏమవుతుందో ఏంటో తెలియదు అని. చిన్న విషయమైనా కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అలాంటి భయానికి గురవ్వాల్సిన అవసరం లేదండి. నైట్ టైం పిల్లలు వచ్చిన తర్వాత మన కేర్ టేకర్ వెళ్ళి అన్ని రూమ్స్ కి వెళ్ళి చెక్ చేసి అటెండెన్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు మిస్సింగ్ అయినా లేకపోతే కనపడలేదు లేరు హాస్టల్లో అని చెప్పినా 9 o'clock కల్లా వాళ్ళు ఫోన్ చేస్తారండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది పేరెంట్స్ కి. రైట్, నెక్స్ట్ కాల్ ఉన్నారండి, పద్మావతి గారు కాల్ చేస్తున్నారు. పద్మావతి గారు మాట్లాడండి కిరణ్ గారి తోటి, మీ డౌట్స్ ఏంటో అడగండి. హలో సార్, ఏది సార్ కంట్రీ తెలిపింది సార్? చాలా కంట్రీస్ డీల్ చేస్తామండి, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఫిలిపైన్స్. అవును సార్, ఫిలిపైన్స్ కి వెళ్లే పిల్లలు ఉన్నారు కానీ మీరు బేసిక్ గా ఫిలిపైన్స్ కానివ్వండి లేకపోతే ఇతర కంట్రీస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ పరంగా బెనిఫిట్స్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ మీరు డైరెక్ట్ కలిసినట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దాన్ని బట్టి మీరు ఫిలిపైన్స్ కా లేకపోతే వేరే కంట్రీ కా అనేది మీరు చాయిస్ మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. ప్రోస్ అండ్ కాన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిరణ్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏ కంట్రీలో అయితే చదువుతున్నారో వాళ్ళు అక్కడ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే స్థిరపడాలి అనంటే అవకాశం ఉందంటారా? అవునండి, తప్పకుండా ఉంటుంది. వాళ్ళు అక్కడే స్థిరపడాలి అనుకుంటే ఖచ్చితంగా స్థిరపడొచ్చండి. ఇప్పుడు ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ చేస్తున్నారో ఆ కంట్రీ యొక్క రికగ్నిషన్ అనేది వాళ్ళకి ఫైనల్ ఇయర్ తర్వాత వస్తుందండి. సో వాళ్ళ ప్రయారిటీ అండ్ చాయిసెస్ బట్టి ఒకవేళ స్టూడెంట్ అక్కడే సెటిల్ అవ్వాలన్నా అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు చదువుకోవాలనుకున్నా చదువుకోవచ్చండి. ఒకవేళ ఇండియాకి వచ్చి పీజీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలా మంది కూడా ఏంటంటే ఫీజ్ అండ్ పేమెంట్ సెక్షన్ అది ఎలా ఉంటుంది అనేసి, ఎందుకంటే వైద్య విద్య అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది అనేసి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మధ్యతరగతి వాళ్ళు ఇందాక కాలర్ మాట్లాడినట్లు వాళ్ళు కూడా ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు, ఎలా ఉంటుంది? ఫీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆలోచించేది ఫీజ్ మనం ఎలా పే చేసుకోగలము, ఎంత పే చేసుకోగలము, ఇలాంటివి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో మనం పంపించే యూనివర్సిటీస్ లో అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. స్టార్టింగ్ 80,000 పర్ సెమిస్టర్ నుంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి. సో పిల్లలు ఇందులో మనకి 1 paisa కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాలేజీ ఫీ ఏదైతే ఉందో స్టూడెంట్స్ నేరుగా యూనివర్సిటీకి వెళ్తారు, యూనివర్సిటీలో ఇంటరాక్ట్ అవుతారు, యూనివర్సిటీకే డైరెక్ట్ గా పే చేస్తారండి. ఏదైనా ఇన్ క్యాష్ అయినా పే చేస్తారు, లేదంటే డైరెక్ట్ గా యూనివర్సిటీ అకౌంట్ కి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండి. స్విఫ్ట్ చేసి యూనివర్సిటీలో డిపాజిట్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్ గా ఫీ స్ట్రక్చర్ కానీ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఆఫీస్కి కానివ్వండి లేకపోతే బ్రాంచ్ ఆఫీసులకు కానివ్వండి విజిట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనం సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి సెమినార్స్ అటెండ్ అయితే వాళ్ళకి కంప్లీట్ గా ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, కాలేజ్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. రైట్, కాల్ ఉన్నారని విజయవాడ నుండి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. కిరణ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే కిరణ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే కిరణ్ సార్. చెప్పండి, వింటున్నారు సార్. నాది ఒకే డౌట్ అండి. చెప్పండి సార్. సార్, యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. డాక్టర్ అవడం అన్నది అది డ్రీమ్. డాక్టర్ యూఆర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ సో మెనీ చిల్డ్రన్. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సార్, నా డౌట్ ఒకటే సార్, ఏం లేదు. అడగండి సార్. మినిమం ఏ కంట్రీ అయినా పర్లేదు, ఎంబీబీఎస్ చేయడానికి మినిమం ఎంత అవుతుంది? అదొక ఆన్సర్ నాకే కాదండి, $1 million కోసం ఎనీ కంట్రీ. మినిమం అంటే నేను చెప్పినట్లుగానే మినిమం ఒక పర్ సెమిస్టర్ 80,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. ఎనీ నేను పంపించే కంట్రీస్ లో 80,000 పర్ సెమిస్టర్ అంటే ఎంబీబీఎస్ కాదండి, ఇక్కడ చదువుకున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మీరు అలా ఫీల్ అవుతారండి. ఎంబీబీఎస్ అనేది 80,000 ఎక్కడ రాదండి, అది కూడా గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తో 80,000 పర్ సెమిస్టర్ తో స్టార్ట్ అవుతుందండి. రైట్ కిరణ్ గారు, అలాగే ఇందాక మీరు చెప్పారు సెమినార్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటామనేసి, సో వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు కాల్ ఉన్నారు మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రాము గారు కాల్ చేస్తున్నారు. రాము గారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. కిరణ్ గారు ఉన్నారు. హలో రాము గారు. హలో, నమస్కారం సార్. నమస్కారం రాము గారు, చెప్పండి. సార్, మా పాప రిటైర్ అయిపోయింది సార్. కరోనా ఉందని చెప్పేసి కొద్దిగా అంత ప్రాబ్లం ఉందని
ఇక్కడ పంపలేదు సార్. ఓకే అండి. మెడిసిన్ చేయాలని కాకపోతే మాకు లో బడ్జెట్ లో కావాలనుకుంటున్నాం సార్. ఓకే సార్. మన దగ్గర ఏ కంట్రీస్ అవైలబుల్ ఉంటాయి సార్? మన దగ్గర ఏ కంట్రీస్ అంటే చెప్పానండి ఆల్రెడీ, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ మరియు ఫిలిప్పీన్స్కి మనం చేస్తాము. మినిమం 80,000 నుంచి స్టార్ట్ అవుతుందండి పర్ సెమిస్టరు. సో మీరు మిడిల్ క్లాస్ అయినా అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే వరీ అవ్వాల్సిన విషయం ఏంటంటే నవంబర్ 30th వరకే అడ్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారండి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నవంబర్ 30th లోపలే డిసైడ్ చేసుకొని ఆ డెసిషన్ ద్వారా మీరు ఏ కంట్రీకి పంపిస్తున్నారనే డిసైడ్ చేసుకోవాలి సార్. ఒకవేళ మీ కంట్రీ ఆఫ్ ఆప్షన్ ఉక్రెయిన్ అయినట్లయితే ఉక్రెయిన్కి ఇప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్స్ వెళ్తున్నారు, సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చండి. లేదా మిగిలిన వాటిల్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. పోస్ట్ ఆ కంట్రీ ఓపెన్ అయిన తర్వాత పిల్లల్ని అక్కడికి పంపించడం జరుగుతుందండి. రైట్. కిరణ్ గారు, ఈ సెమినార్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అంటే ఎక్కడెక్కడ జరుగుతాయి చెప్తారా? అవునండి, ఇప్పుడు ఇది వరకు మేము వెబినార్స్ కండక్ట్ చేసాము, ఇప్పుడు సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అండర్ గవర్నమెంట్ నార్మ్స్ అండ్ గైడ్ లైన్సెస్ కండక్ట్ చేస్తున్నాం విత్ సేఫ్ సోషల్ డిస్టెన్స్. 12, 13 నేను హైదరాబాద్ లో అవైలబుల్ ఉంటానండి, 16, 17 తిరుపతిలో అవైలబిలిటీ ఉంటాను, 18th కర్నూలులో సెమినార్ కండక్ట్ చేస్తున్నాము, 19th విజయవాడలో చేస్తున్నాం, 20th వైజాగ్ లో చేస్తున్నామండి. ఈ సెమినార్స్ అనేవి పిల్లలకి ఇంకా పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు వచ్చారంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఒకటి అటెండ్ చేసి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ అన్నా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీ పేమెంట్స్ కానివ్వండి, ఫీ స్ట్రక్చర్స్ కానివ్వండి, అన్ని అందులో క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి. కిరణ్ గారు, ఇందాక ఒక కాలర్ అడిగారు, ఇది కరోనా టైం, మా పిల్లల్ని బయట పంపించి చదివించాలంటే మాకు చాలా భయం వేస్తుంది అనేసి అంటున్నారు. సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి మీరు అంటే ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అవునండి, ఇప్పుడు కరోనా ఉంది అని చెప్పి కెరియర్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ తీసుకుంటే ఉక్రెయిన్ ఆల్రెడీ గ్రీన్ కంట్రీ అండి, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అండ్ స్టూడెంట్స్ యాజ్ వెల్. జనరల్గా వేరే కంట్రీస్లో స్టూడెంట్స్కి ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు ఆల్రెడీ కంటిన్యూయింగ్ స్టూడెంట్స్కి, కానీ కొన్ని కంట్రీస్ ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళు కంటిన్యూ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, అదే ఉక్రెయిన్లో అయితే డైరెక్ట్గా అటెండ్ అయ్యి చదువుకోవచ్చండి. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి, వాళ్ళు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఎరాడికేట్ చేసిన తర్వాత మీ పిల్లల్ని సేఫ్గా అక్కడి కంట్రీస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. చెప్పండి. ఇంకా ఈ ఆర్టీపీసీఆర్ ఇలాంటి టెస్ట్లన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది ముందే. ఈ నెగిటివ్ వచ్చిన స్టూడెంట్స్ని ఫస్ట్ పంపించేస్తారు, పాజిటివ్ వస్తే వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళకి క్లియర్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ని అక్కడికి పంపించడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు. ఏంటంటే డాక్టర్ విద్య చేయాలనుకున్న వాళ్ళకి తక్కువ ఫీజులో అసలు చాలా మంచి లాభాలు ఉన్నాయి, అండ్ బీబీఎం ఎడ్యుకేట్ ద్వారా కూడా విదేశాలకు పంపించి తక్కువ ఖర్చుతో వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవడానికి చక్కటి సలహాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎన్ కెరియర్. నమస్తే.